మీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జలములను చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలను, ఇశ్రాయేలీలారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయటకు సమీపించి ఉన్నారు. మీ హృదయములు జంకనీయుకుడి, భయపడుకుడి, వణకుకుడి, వారి ముఖము చూచి బెదరుకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడని యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించను గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమించవలను. యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలను. సమాధానమని అది మీకు ఉత్తరమిచ్చి ఆమేన్. గుమ్మములను తెరిచిన ఎడలా దానిలో ఉన్న జనులందరూ మీకు పనులు చేయలేదు మీ రాష్ట్రం. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడలా దాన్ని ముక్కుడు వేయండి. మీ దేవుడని ఎక్కువ దాన్ని మీ చేతి తప్పించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ పురుములకు మాత్రమే ఇరాదును చేయవలను. అయితే నీ దేవుడైన యెహోవా వాస్తవంగా నిర్మించున్న ఈ జన్మల పురుములలో ఊపిరి గల దేనిని ప్రసంగిపోదు. వీరు అనగా హిత్తియులు, అమోరేయులు, కనానీయులు, పెరిజీయులు, ఇజ్రీయులు, ఒబిసీయులు అని వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేయటకు వారు మీకు నేర్పకుండినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారిని నిర్మూలన చేయవలను. మేము ఒక పురుమును లోపరుచుకున్నట్టు దాని మీద యుద్ధం చేయుచు అనేక దినముల ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చిన కానీ వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరుల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన పాలను ఇచ్చినని ఇచ్చినవి కావని నీవు ఎరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధం చేయు పురుము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ పట్టవచ్చును. ఆమేన్. ఈ యొక్క 20వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మొదటి వచనం ఏదైతే ఉందో ఒకసారి చదువుదాం. మొదటి వచనం, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జలములను చూచినప్పుడు మీరు భయపడవద్దు.
ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ వెరీ క్లియర్లీ ఈ యొక్క కనాను దేన్ని చూపిస్తుంది అంటే అది క్రీస్తుని చూపిస్తా ఉంది, క్రీస్తుని చూపిస్తా ఉంది. రెండోది వచ్చేసరికి ఈ యొక్క గుడ్ ల్యాండ్ ఏదైతే మంచి నేల ఏదైతే ఉందో దాన్ని పొందుకుంటానికి కేవలం ప్రార్థనే కాదు కానీ దీంట్లో యుద్ధము అనేది విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు దేవుడు. ఉదాహరణకి కొలస్సీలు 1:12లో ఉండిద్ది, కొలస్సీలు 1:12 అందుచేత ఈ సంగతి విని నాటి నేను నిమిత్తము ప్రార్థన చేసి మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సభలు లభిస్తూ దేవుని విషయమైన జ్ఞానమును దాచేసి పొందుతూ అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలన ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలమని తేజోవాసులైన పరిశుద్ధుల శాస్త్రంలో కాలువార మొదటకు మనలను పాత్రులనగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించవలమని దేవుణ్ణి బతిమాలుతున్నాను. అక్కడ తేజోవాసులైన వారికి స్వాస్థ్యముగా అన్నారు. అక్కడ స్వాస్థ్యము అంటే ఇక్కడ పోర్షన్, అలాటెడ్ పోర్షన్ దేవుడు ఇక్కడ అలాట్ చేశాడు ఈ యొక్క పోర్షన్ని. ఈ కనాన్ అనేది వీళ్ళు కష్టపడింది కాదు, దేవుడే వాడికి, దేవుడిది, దేవుడు అది దేవుని యొక్క గుడ్ ల్యాండ్, అది మంచి ల్యాండ్. అయితే దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే యుద్ధం అనేది జరగాలి. అక్కడ యుద్ధం అనేది ఏ విధంగా అక్కడ చూపిస్తా ఉందంటే ఇది ఒక స్పిరిచువల్ ఫైట్. ఎప్పుడు కూడా మనం ఫైట్ లోనే ఉన్నాం. ఆ కనాను చుట్టూర్తు కూడా అంతా కనాను కూడా కంప్లీట్లీ మిక్చర్ ఉంది, అది గుడ్ ల్యాండ్. ఎందుకంటే మనం చూస్తే అక్కడ ఒక పక్కన మనం చూస్తే కనాను లోకి వెళ్లే ముందు ఈ స్పైస్ని పంపిస్తారు, ఎవరైతే గూఢచారులను పంపించినప్పుడు 12 గోత్రాల నుంచి. వాళ్ళు చూసింది ఏంటి అంటే అక్కడ ఆజానుబాహులు ఉన్నారు, వాళ్ళు అమలేకీలు ఉన్నారు. వాళ్ళు ఎంతో మరి వాళ్ళ ముందు వీరు ఒక మిడతల్లా కనపడతా ఉంటారు. వాళ్ళు వచ్చి అదే రిపోర్ట్ ఇస్తారు, ఏమనంటే వీళ్ళు మిడతల్లాగా ఉన్నారు, మనం మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళు చాలా ఆజానుబాహులు, వాళ్ళు చంపేస్తారు మనల్ని అని చెప్తా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇద్దరు యెహోషువ కాలేబులు మాత్రం వాళ్ళు చెప్పింది చెప్పడమే కాదు తీసుకొని వస్తారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ద్రాక్ష గుత్తిని తీసుకొని వస్తారు, ద్రాక్ష గుత్తిని తీసుకొని వస్తారు. తర్వాత ఆ ఒక దాన్ని అనుభవిస్తారు వాళ్ళందరూ కూడా, ఆ ద్రాక్షలందరూ కూడా తింటారు. సో వాళ్ళైతే పాజిటివ్ గా చెప్తారు దేవుడు మనకి ఇది స్వాధ్యంగా ఇచ్చి ఉన్నాడు అని. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఆ ఒక స్వాస్థ్యంగా పొందుకోవాలి అంటే ఆ స్వాస్థ్యం ఏంటో తెలుసుకోవాలి, ఆ ఒక ఎంజాయ్మెంట్, దాంట్లోన మాధుర్యం అది క్రీస్తు అయి ఉన్నాడు. ఆ ద్రాక్ష గుత్తు అనేది ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు మన అందరిలో ఉన్నాడు, అది సంఘాన్ని కూడా చూపిస్తూ ఉంది. సో ఆ ద్రాక్షాలు ఆ విధంగా ఒక క్లస్టర్స్ గా ఉండి అది ఎంతో, ఇద్దరు మోసుకొని వచ్చారు అంటే ఎంత భారం, ఎంత బరువై ఉన్నదో, ఎంత విలువై ఉన్నదో అది లోకం ఇవ్వలేదు. అసలు ద్రాక్షాలు ఇద్దరు మోసే అంత ఒక గుత్తు ఉందంటే అది ఎంత ఎంత గొప్ప ఎంజాయ్మెంట్. యాక్చువల్లీ ఇలా ద్రాక్షాలు అనేవి చాలా చిన్నవి, ఇలా అందరూ కూడా మనం తింటున్న ద్రాక్షాలు అనేవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ చిన్న చిన్నవి అన్నీ ఏం చూపిస్తుంది, ఇది మనుషులు ఇచ్చే ఎంజాయ్మెంట్, మనుషులు ఇచ్చే ఆ ఎంజాయ్మెంట్. కానీ దేవుడు ఇచ్చే ఎంజాయ్మెంట్ అపారమైనది, అది ఈ నరులు ఎవరు ఇవ్వలేరు, లోకం ఇవ్వలేదు. అదొక్కటే వాళ్ళు చూశారు, అందుకని దేవుడు మనకు స్వస్థంగా ఇస్తున్నారు అన్నారు. కానీ అక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఈ ఎంజాయ్మెంట్ తో పాటు రెండోది జరిగేది ఏంటి అంటే యుద్ధం జరిగింది. ప్రతి యుద్ధంలో ఏం గుర్తు చేసుకోమంటున్నాడు ప్రభు గారు, అది 20:1 కనబడుతుంది. ఏంటి, భయపడవద్దు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమైంది అంటే అది భయపడవద్దు. జనాలందరూ ఏం చూస్తున్నారు అక్కడ, చూస్తుంది ఏంటంటే శత్రువులను చూస్తున్నారు. ఆ శత్రులకు ఉన్న గుర్రాలను మరి చారియట్స్ను తర్వాత జనాన్ని చూస్తున్నారు.
జనసంఖ్య అపారంగా ఉంది. ఇవన్నీ చూసేసరికి ఏమొచ్చేస్తుందంటే భయం వచ్చేస్తుంది. కానీ ప్రభు వారు గుర్తు చేసింది ఏంటంటే వారిని చూసి భయపడవద్దు, భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు? నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడు, గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఏమని, ఐగుప్తులో మీరు ఏ విధంగా వచ్చారో గుర్తులేదా? నేను మీకు తోడై ఉన్నాను కదా. అదే విధంగా ఇప్పుడు కూడా నేను మీకు తోడై ఉంటాను, ప్రతి విషయంలో నేను మీకు తోడై ఉంటాను. అయితే నెక్స్ట్ వర్స్ చదువుతుంటే 2, 3, 4 మొత్తం కూడా మనం చదువుతున్నప్పుడు అక్కడ వాళ్ళతో చెప్పమంటాడు. ఏమని అక్కడున్న ప్రీ చెప్పమంటారు, ఏమని చెప్తారు? ఒకసారి చదరా 2 నుంచి 5 వరకు. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయటకు సమీపిస్తున్నారు. మీ హృదయములు జంపనీయకుడి, భయపడకుడి, వనపకుడి, వారి ముఖం చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించి వారు దేవుడని మరియు నాయకులు జనులతో చెప్పవలసిందేమనగా, కొత్త ఇల్లు కట్టుకున్న వాడు గృహప్రవేశం కాకమనిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించిన కనుక అతివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తిన కనుక అతివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించిన కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. 8 వరకు. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరుచున్నట్లు తన ఇంటికి పరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలను. ఇక్కడ వెరీ క్లియర్లీ ఉందండి, ఏమని చూపిస్తున్నారంటే యుద్ధానికి వెళ్ళే వ్యక్తులు ఎవరు? యుద్ధం అని తెలుస్తుంది, యుద్ధంలో దేవుడు తోడై ఉంటాడని తెలుస్తుంది, కానీ యుద్ధానికి వెళ్లాల్సిన వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు? ఎవరు అటువంటి వ్యక్తులు? భయపడకుండా వచ్చేవాడు, దేవుని కొరకు నిలబడేవాడు. ఇది గిద్యోను సైన్యం కూడా ఇదే ఇట్లాంటే ఉండిద్ది. గిద్యోను సైన్యంలో భయపడుతున్న వారిని ఆపేస్తారు, దే ఆర్ డిస్క్వాలిఫైడ్. యుద్ధంకి వెళ్తున్నప్పుడు భయంతో వెళ్తే ఆ వ్యక్తి ఆ భయాన్ని ఇతరులకు కూడా స్ప్రెడ్ చేస్తాడు, తనే కాదు తనతో పాటు ఉన్న వాళ్ళతో కూడా ఆ భయాన్ని స్ప్రెడ్ చేస్తాడు. సో అటువంటి వ్యక్తులు నిజంగా అది యూజ్లెస్. నాకు మొన్నటి దినాన ఒకటి చూస్తున్నప్పుడు ఒక వీడియో నా దగ్గరకు వచ్చింది, దాంట్లో కనపడటానికి 13 అని కనపడుతుంది, కానీ అది 13 లేకపోతే బియా, క్యాపిటల్ లెటర్ బియా అనేది దేని మీద ఆధారపడి ఉండిద్ది? దానికి ముందు వెనక ఉన్న నంబర్లను బట్టి. 13 ముందు 12 ఉండి వెనక 14 ఉందనుకోండి అది 13 అనుకుంటాం, కానీ అదే 13లా కనపడుతున్న బి ఉందనుకోండి, ఆ బి ఎదురు ఏ ఉండి సి ఉంటే అది మనం బి అంటాం. అది దేని మీద ఆధారపడి ఉంది? ఇరుపక్షాలు ఉన్న ఆ ఒక వర్డ్స్ని బట్టో నంబర్ను బట్టో మనం దాన్ని పట్టుకుంటాం. ఇక్కడ కూడా అంతే, యుద్ధంకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా యోధులయ్యి చాలా ధైర్యవంతులు అయినప్పటికీ తోటి వ్యక్తి ఒకవేళ భయస్థుడయి ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళని కూడా స్పాయిల్ చేస్తాడు. సో అటువంటి వ్యక్తులు యుద్ధానికి అనర్హులు. గిద్యోను సైన్యంలో కూడా అదే జరిగింది. ఈవెన్ ప్రభువారు ఇక్కడ కూడా చెప్తున్నాడు అటువంటి వ్యక్తులను తీసుకొని రావద్దని. ఎవరు ఇటువంటి వ్యక్తులు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు ప్రభువారు. ఎవరిని వెళ్ళిపోమంటున్నాడు? ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నారు. గృహప్రవేశం చేద్దాం అనుకున్న వ్యక్తి హృదయం అంతా యుద్ధం మీద ఉండిద్దా గృహం మీద ఉండిద్దా? గృహం మీదే ఉండిద్ది. వివాహం చేసుకున్నవాడు తన భార్య మీదే ఉండిద్ది. మరి అదేవిధంగా ద్రాక్ష తోట వేసుకున్నవాడు తన అంటే తన హృదయం అంతా దేని మీద ఉంది? ఆయన వారి హృదయము దేవుని మీద లేదు, వీటి మీదే ఉంది. అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఒకళ్ళు చచ్చిపోతానేమో, యుద్ధంలో చనిపోతానేమో, వేరే వాడు నాది నా యొక్క ఆస్తిని ఆక్రమిస్తాడేమో, లేకపోతే నేను చేసిన ఆ పొలం యొక్క పంటను వేరేవాడు తింటాడేమో, మరి నా భార్య
నేను చనిపోతే మరి వేరే భర్త వేరే వ్యక్తి తీసుకుంటాడేమో, ఇట్లాంటి భయస్థులు హృదయాలన్నీ ఇట్లా ఉన్నవాళ్ళు అనర్హులు యుద్ధానికి, వారిని వెళ్ళిపోమని చెప్పేసి అక్కడ చెప్పటం అనేది మనకు కనపడతా ఉండిద్ది ఈ యొక్క 10వ వచనం వరకు కూడా. దీని తర్వాత నెక్స్ట్ వచనాలు చదువుతుంటే మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయమంటాడు, ఏదైతే ఆక్రమిస్తారో ఆక్రమించిన తర్వాత ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేసామంటాడు, ఎక్సెప్ట్ మరి స్త్రీలు అదేవిధంగా పిల్లలను వదిలిపెట్టి మిగతా అన్ని డిస్ట్రాయ్ చేసామంటాడు. ఇక డిస్ట్రాయ్ ఎందుకు చేయాలి, డిస్ట్రాయ్ ఎందుకు చేయాలి అంటే దేవునితోటి మిగతా వాటికి సంబంధం ఉండదు. ఈ కనాన్ అనేది దీంట్లో హెతీలు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, పరిజీలు ఉన్నారు, జెబుసైట్స్ ఉన్నారు, అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. స్వాస్థ్యమే కానీ ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు దీంట్లో. ఈ చాలా మంది వారు ఈ స్వాస్థ్యాన్ని నాశనం చేస్తారు. సో నాశనం చేయటువంటి వారిని చేయటువంటి ఏంటి దాని అర్థం, వాళ్ళకి ఎవరికి కూడా అక్కడ స్థానం ఉండకూడదు. దేవుని యొక్క స్వాధ్యంలో ఎవరు కూడా పాలుభాగస్థులు అవుతారంటే కేవలం దేవుని బిడ్డలే. అన్యులకి దీంట్లో ఎటువంటి అర్హత లేదు. కానీ వాళ్ళు వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తారు. ఒకవేళ అట్లాగే ఉంచుంటే ఇవాళ ఇస్రాయేల్ కూడా పరిస్థితి అదే. ఇస్రాయేల్ ఎందుకని కఠినంగా ఉంది, బైబిల్లో ఉన్న ఇక్కడున్న ఇస్రాయేల్ లాగే ఇప్పుడున్న మరి మ్యాప్లో ఉన్న ఇస్రాయేల్ చుట్టూర్తు మరి అరబిక్ కంట్రీస్ యొక్క ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళందరితో ఎప్పుడు యుద్ధాలే ఇస్రాయేల్కి, ఎప్పుడు ఎందుకు యుద్ధాలు, ఎందుకు యుద్ధం చేయకుండా ఇస్రాయేల్ ఉండొచ్చు కదా అంటే ఉండనీరు, చుట్టూర్తున్న శత్రు మూక అట్లాంటిదే. సో ఒక క్రైస్తవ జీవితం కూడా అట్లాగే ఉండిద్ది. ఒక పక్కన మనము దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ, రెండో పక్కన ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే యుద్ధం. యుద్ధం అంటే అదే ప్రార్థనే, ప్రార్థనే పెద్ద యుద్ధం. మనకిన్న ఖడ్గము ప్రార్థన, ఎల్లప్పుడు కూడా ప్రార్థన యందు ఎడ తెగక ఉండాలి. అదే ఇక్కడ ఈ యొక్క దీని యొక్క సారాంశం కనపడతా ఉండిద్ది. అయితే యుద్ధంలో ఉన్నవాడు హృదయము ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తుంటప్పుడు మన హృదయము కేవలము దేవుడు ఏదైతే చూపిస్తాడో దాని విషయమే మనం మరి కరస్పాండెన్స్ మనం రెస్పాండ్ ఇవ్వాలి. దేవుని యొక్క హృదయ వాంఛ ద్వారానే మనం ప్రార్థన చేయాలి. కానీ మన ప్రార్థనలో అనేక సార్లు ఏమొస్తాయంటే మన కుటుంబ సంబంధించిన విషయాలు, ఇల్లు కట్టుకోవాలి లేకపోతే నా భార్య విషయమో లేకపోతే ఇది ఇది అఫ్కో చేయొద్దని కాదు, కానీ ఎక్కువ శాతం వర్డ్స్ అన్ని కూడా మనకే సంబంధించినవి ఉంటాయి. దేవా నీ చిత్తం నెరవేరునుగాక అని చెప్పేసి మనం ఏదో ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా దేవుని చిత్తం కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తం అయితే ఏముండిద్ది, రక్షణ కోసం ఉండిద్ది. ఆస్తులు సంపాదించుకుంటాము లేకపోతే వేరే వాటిలో, ఇప్పుడు వీళ్ళైతే గ్రేప్స్ ఏదైతే ద్రాక్షాలు వేశారో తోట కోసం వడేలిపోతున్నాడు కొంతమంది. కొంతమంది ఏమో ఇల్లు కట్టుకున్న ఇల్లును అనుభవించాలని దానికోసం వెళ్తున్నారు. కొంతమంది ఏమో భార్య కోసం వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా దేనితో నిండిపోయి ఉన్నారు, వాళ్ళందరూ ఇస్రాయేళ్ళే కానీ దేనితో నిండిపోయి ఉన్నారు అంటే లోక సంబంధమైన దాంతో నిండిపోయి ఉన్నారు. అటువంటి వారు యుద్ధానికి అనర్హులు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మన ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో అత్యధికంగా నా భర్తను కాపాడండి, నా భార్యను కాపాడండి అని ఇక్కడికే ఆగిపోతుందేమో కానీ, లేదంటే నా స్వాస్థ్యాన్ని కాపాడండి అని. సో మానవుని ఆహారం నేడు మాకు దయచేయమని ప్రభువుని అడిగారు. పరలోక ప్రార్థనలో దేవుడే నేర్పాడు. కానీ అక్కడతో ఆగిపోకూడదు. నీ రాజ్యం మాకు వచ్చినగాక అని చెప్పే ప్రార్థన మర్చిపోకూడదు. ఆ ప్రార్థనలో రెండు రకాలు ఉండే. ఒకటి దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం అంటే ఇరుపక్షాన్ని మన ఇంటి దగ్గర చుట్టుపక్కల మన కుటుంబాల్లోనే అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు. ఆ రక్షణ వాళ్ళు కలిగి ఉండాలి అంటే మన ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేక మందిని మార్చిద్ది, దేవుని వైపు ఆకర్షించిద్ది. ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఆయన రాజ్యమే శాశ్వతమైనది. సో మన ప్రార్థన కూడా అట్లాంటిదే ఉండాలి. అట్లా ఉండాలి అంటే ఇహలోక సంబంధమైన ప్రార్థనలు కాదు కానీ పర సంబంధమైన ప్రార్థనలు మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాలి. భయపడక ధైర్యంగా ఉండేవాడు మాత్రమే ఈ యొక్క యుద్ధానికి అర్హులు. సో ఈ యొక్క 20వ అధ్యాయం మొత్తం కూడా యుద్ధం ఉందని గుర్తు చేస్తున్నాడు. రెండోది యుద్ధానికి వెళ్ళేటప్పుడు భయపడేవారు బలికిరారు, భయం లేకుండా దేవుని యొక్క మాటకి నిలబడిన గిద్యోని సైన్యం వలె ఉండాలని ఒక విధంగా హెచ్చరికగా ఇది కనబడతా ఉంది. ప్రార్థన. దేవా నీకు వందనాలు స్తోత్రాలు.
దేవా తండ్రి, నీ యొక్క చిత్త ప్రకారం నాయన మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. నీ తలంపులే మా తలంపులుగా, దేవా నీ చిత్తమే మా చిత్తముగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆయన దేవా, ఈ భూ సంబంధమైన ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరిద్దాం అంటే దేవతండ్రి, దేవతండ్రి మరి నిజమే అనేక మంది ప్రభు ఇట్లాగే ఉన్నారు. మరి వారి యొక్క జీవితాల్లో కేవలము తినటము త్రాగటము సుఖించామని దినాలు వెళ్ళిపోతాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. తెలియకుండానే ముసలివాళ్ళు అయిపోతున్నారు, ఈ లోకాన్ని చాలిస్తున్నారు. దేవతండ్రి మేము అట్లా అవ్వకుండా గురి లేని వారిగా ఉండకుండా ప్రభ, గురి కలిగి ఉండే వారిగా మాకు సహాయం చేయండి. ఏది కూడా ప్రభ ఈ హృదయాన్ని, ఈ లోక సంబంధమైనది ఏది కూడా ఆక్రమించకుండా మా హృదయంలో మాకున్న ఆస్తులైనా ఈ లోక సంబంధమైన బాంధవ్యాలైనా దేవతండ్రి నిన్ను మించింది కాదు అనే ఒక వాస్తవికతలో మేము బ్రతకటానికి మా అందరికీ సహాయం చేయండి, బలపరచండి. దేవ యుద్ధంలో ఉన్నామని మరొకసారి హెచ్చరించినందుకు వందనాలు, స్తోత్రాలు. నిజమే అదే నాన్న, వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని కడుతున్నప్పుడు ప్రభ ఒక చేతిలో కట్టటానికి కావలసిన దేవ సామాగ్రిని పెట్టుకున్నారు, మరొక చేతిలో దేవ యుద్ధ సంబంధమైన సామాగ్రిని పెట్టుకున్నారు. ప్రతి క్షణము మేము మెలకుగా ఉండటం మాకు నేర్పండి. అవును, ఈ లోకము లోక సంబంధమైన వారు దేవ మరి కౌంట్లెస్ గా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారి దగ్గర బలాలు ఉన్నాయి, గుర్రాలు ఉండటం అంటే బలాన్ని చూపిస్తుంది, బలగాన్ని చూపిస్తుంది. దేవ ఈ లోకం అంతా కూడా దాంతోనే నిండిపోయి ఉంది. అయినప్పటికీ నీ ప్రభ ఓ తండ్రి, వాళ్ళ బలము బలగం వైపు మేము జనుల వైపు చూడకుండా దేవ మరి ఈ లోకాన్ని వీళ్ళే లోకనాథుడి వైపు చూడకుండా ప్రభ దేవ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన నిన్ను నీ వైపు చూడటం మాకు నేర్పండి. యుద్ధము యెహోవాది అయి ఉన్నది, యుద్ధానికి దేవ యెహోవా ఉన్నాడు. కేవలము మేము సహకరించిన వారు మాత్రమే ఉన్నాం. యుద్ధం మాది కాదు, యుద్ధము దేవునిది. దేవ దేవుడే నా పక్షాన ఉన్నాడు అని దేవ ఎల్లవేళ జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి. అది నాన్న ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడివి. దేవ తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాళ్ళమైన మా జీవితాల్లో కూడా నీవే తీసుకుని వచ్చావు, నీవే రక్షించుకున్నావు, నీవే ఈ దినాన్ని నిలబెట్టావు ప్రభ. దేవ మేము అనుదినము జ్ఞాపకం చేసుకుంటానికి మాకు సహాయం చేయండి. దేవ పరిస్థితుల వైపు దేవ వ్యక్తుల వైపు మేము చూడకుండా ప్రభ, కేవలం నీ వైపు చూసే నేత్రాలు మాకు తెరుస్తారని, బలపరుస్తారని, నడిపిస్తారని ఈ దినచర్య మొత్తం మాకు తోడేడుగా ఉండి నీ హృదయానుసారంగా మేము బ్రతకటానికి నీవిచ్చిన స్వాస్థ్యాన్ని దేవ మేము దేవ అనుభవిస్తూ మెలకుగా యుద్ధంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండటానికి మా అందరికి సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you.